నమస్కారం ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరాకి మేము కలవబోతున్నాము మన ఆదికేశవ టీమ్ ని డైరెక్టర్ శ్రీకాంత్ గారు అండ్ అందరికీ సుపరిచితురాలైనటువంటి శ్రీలీల గారు అండ్ అలాగే మన హీరో వైష్ణవ్. ఏమైంది వైష్ణవ్? హ్యాపీ దసరా అండి. సారీ నేను వినలేదు. మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అండి. మనం ఆయనతోనే మొదలు పెడదాం. దసరా గురించి మాట్లాడే ముందు సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. మ్యాడ్ సినిమా చూసిన తర్వాత మీరు యాక్టరా డైరెక్టరా లేదా సీనియర్ మోస్ట్ స్టూడెంటా? నేను డైరెక్టర్ నక్క. ఆ డైరెక్టర్ కూడా ఫ్రెండ్. నాకు సితార్ ఆఫీస్ తెలుసు కదా అక్క. ఫ్లోర్ ఒకటి ఉంటాయి. ఐదు. మా వాడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు, నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను. మీరు నన్ను అక్క అని పిలుస్తున్నారంటే మన ఇద్దరిది ఒకటే బ్యాచ్ కదా అని నేను అనుకుంటున్నాను, బట్ స్టిల్ వదిలేస్తున్నాను. సో అందుకని మీకు ఈ వేషం వచ్చిందనమాట. వాడు వచ్చి అడిగడం చేశాను. కానీ జనరల్లీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఒక తరుణ్ భాస్కర్ని అట్లా మనం చూసినట్టయితే వాళ్ళు డైరెక్టర్లు అయిన తర్వాత వాళ్ళు యాక్టర్లు అయ్యారు. కానీ ఈయన మాత్రం యాక్టర్ అయ్యాక ఆయన సినిమా డైరెక్షన్లో ఏదైతే వస్తుందో అది బయటకు వస్తుంది. సో బాగుందండి, చాలా మంచిది. ఏదో ఒకసారి చేయి చూపించండి. బాగుంది, రేఖలు బాగున్నాయి, కనిపిస్తున్నాయి. సో మీకు కంగ్రాట్స్. ఏంటి సైలెంట్ బాయ్ని ఇలా వైలెంట్ బాయ్ చేశారు? నిజంగానే ఆ సినిమాలో ఉన్నట్టుగానే మీరు రౌడీయా? ఏ సినిమాలో ఉన్నట్టుగా? అది రౌడీ అక్కడ మంచి చేసే సీనియర్ కదా. హలో, దాన్ని రౌడీజం అని అంటారు మా భాషలో. మంచి చేసే సీనియర్. సో అందుకనే మీరు ఇలాంటి ఒక కథను ఎంచుకున్నారా? కథ రాసుకున్నప్పుడే కొంచెం హై ఎమోషన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. నేను ఫస్ట్ కామెడీ రాసుకుంటున్నాను అక్క. మనోజ్ అన్న దగ్గరికి అహం బ్రహ్మాస్మి వెళ్ళినప్పుడు అన్న యాక్షన్ అంటే ఇచ్చాడు. అప్పటి నుంచి కామెడీతో పాటు యాక్షన్ రాయటం నేర్చుకున్నాను. బాగా రాస్తారా అన్నారు సార్. ఎప్పుడు ఇలాగే ఇలాగే తిన్నామమ్మా. ఇప్పుడు కూడా ఆయన 2 సార్లు నా ఫేస్ మీద నా కెమెరా కట్ చేశారు. నేను ఇందాక చూస్తున్నా, అబ్బా 2 క్లోజులు కట్ అయిపోయాయి. పర్లేదులే, నాకు ఉండేటువంటి 150 క్లోజుల్లో 2 పోయి ఉంటాయి అంతే. ఆ తర్వాత ఈయన ఎక్కువ క్వశ్చన్లు అడగొద్దు, ఎందుకంటే నేను మాట్లాడడం కన్నా ముందు ఇలా ఇలా. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి టాక్ ఉంది వైష్ణవ్, శ్రీలీల అండ్ శ్రీకాంత్ గారు. సినిమా చాలా బాగా వచ్చిందని, వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం అని, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ 10th November ఎలా ఉండబోతుంది సినిమా అని. లీలా నువ్వు చెప్పు. లీలా ఏంటి అసలు సంగతి? ఏంటి క్యారెక్టర్? ఏంటి ప్రొఫెషన్? ఏంటి? చిత్రాంగి. సిత్తరాల చిత్రాంగి. చిత్రావతి. చిత్రావతి. సిత్తరాల సిత్తరాల అక్కడ కదా సిరపడు. చిత్రావతి. చిత్రాల చిత్రావతి గారు చెప్పండి మీ గురించి. సో ఈ సినిమాలో ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ ఒక లుక్లో చూస్తుంటే ఈ సినిమా షీఈస్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ టైం ఒక కార్పొరేట్ లుక్, ఒక సూట్స్ అయినా ఆర్ సంథింగ్ లైక్ దాట్ అలా కొత్తగా ట్రై చేసి బ్యూటిఫుల్ చిత్ర మా డైరెక్టర్ గారు రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఉపేనక్ నేషనల్ అవార్డు వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. మొన్ననే అందరూ వెళ్ళి నేషనల్ అవార్డుని యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అందులోనూ అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడం ఇట్స్ సింప్లీ సూపర్. తెలుగు సినిమా ఇస్ గోయింగ్ ప్లేసెస్ అనమాట. ఇందులో మీరు ఉప్పెనలో కనిపించిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉన్నారు వైష్ణవ్. ఈవెన్ ద హెయిర్ స్టైల్ అండ్ ఆల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఎంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది దీనికి? ఈ హెయిర్ ఆ లుక్ అంత సంబంధించింది. ఐ థింక్ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు వంశీ గారు అండి. వంశీ గారు వాజ్ వన్ హీరో లాంగ్ హెయిర్ పెంచమను అవి అని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైనా హీరోయిన్ కి లాంగ్ హెయిర్ పెంచమని చెప్తారు, మీరేంటండి హీరోకి లాంగ్ హెయిర్ చెప్పేదంటే ముందు సినిమాలో మూడిట్లలో సినిమాలో ఉండాలి యాక్షన్ గడ్డం అవన్నీ. ఏ యాంకర్ విషయంలో మాత్రం అలా చెప్పట్లేదు. మీ మొదటి సినిమా నుంచి నేనే చేస్తున్నాను. అందుకే శ్రీకాంత్ కూడా గడ్డం పెంచుతాం ఫస్ట్ హాఫ్ కి, సెకండ్ హాఫ్ కి కొంచెం ఉండాం మీసాలు అవి అని చెప్పి. యూ ఆల్వేస్ వాంటెడ్ దట్, బట్ మోర్ లుక్ వైజ్ అంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వంశీ గారు అండి, టు బి ఆనెస్ట్. కానీ దట్ వాస్ ఐ థింక్ అ వండర్ఫుల్ డెసిషన్. బికాస్ ఫస్ట్ మీద ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, అసలు ఏంటిది వైష్ణవ్ తేజేనా అసలు ఇంత డిఫరెంట్గా ఉన్నారు అని. యువర్ ఐస్ స్పీక్ అ లాట్ అనుకో. యూ కెన్ జస్ట్ స్పీక్ విత్ యువర్ ఐస్ సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ సచ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఐస్. అండ్ ఇందులో ఇంకా ఎన్హాన్స్ అయింది అనమాట ఆ లుక్ మొత్తము. అంటే ఇందులో మేము ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా చూడబోతున్నాం. అవునా? భయంకరంగా యాక్షన్ ఉంటుంది. ఇర్రగా తీసేస్తారా అసలు? భయంకరమైన యాక్షన్ ఉంటుంది సార్, నో డౌట్ ఇన్ దట్. ఓకే శ్రీలీల, ఇటేమో వైష్ణవ్ తేజ్తో యాక్ట్ చేస్తున్నావు, అటేమో పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నావు, సో హౌ డస్ ఇట్ ఫీల్? అంటే వైష్ణవ్తో కాంబినేషన్లో చేసినప్పుడు అక్కడ సిమిలారిటీస్ ఏమైనా కనిపించాయా? I think that way is they're both silent, shy, jo mohamatam. So konni qualities ala dimpar anukunte. Ante ela Vaishnavi shy aithe. Devandi naaku teliyadu. Bangaram. Me trainer siggo chestundi. Any girlfriend gatra? Unnaru. Imagination lo. Hello. అంతవరకే కట్ చేసి పెడతారు, ఇమాజినేషన్ లోనేది రాదు ఇంకా. ఓకే ఎనీవే, వాట్ ఈస్ ద తప్పు? ఉండొచ్చు, కాకపోతే చెప్పడం చెప్పకపోవడం ఆయన ఇష్టం. ఎలాగో మనకి వరుణ్ లాస్ట్ మినిట్లో చెప్పినట్టు పెళ్ళప్పుడు మాకు తెలుస్తుంది, ఇది కూడా అంతే అని మేము అనుకుంటున్నాము. యా మేబీ, చూద్దాము. లీలా, ఇప్పుడు డాక్టర్ అయిపోయావా? ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, దాని తర్వాత డాక్టర్, దాని తర్వాత ఇంటర్న్షిప్ అలా. ఓ మై గాడ్, బట్ హౌ ఆర్ యూ మేనేజింగ్ టు డూ? అంటే సినిమాలు, స్టడీస్, ఇదంతా ఎలా కోపప్ చేయగలుగుతున్నావు? ఐ మేక్ షూర్ దట్ నా టైం టేబుల్లో ఐఎమ్ స్టడీయింగ్ ఎవ్రీ డే. సో అలా ఒకేసారి ఎక్కువ మేకప్ వేసుకుంటూ చదువుతావా? ఓకే సార్, ఎవరు చెప్పారండి మీకు? ఇప్పుడు లేదు, నేను అలాగే చదువుకునేదాన్ని, అందుకని. మీరు కూడా కదండి ఫస్ట్ మీరు డాక్టర్ అండి అవుదాం అనుకున్నాను, పేషెంట్లు చచ్చిపోతారేమోనని అవ్వలేదు. కానీ యా, నేను చిన్నప్పుడే వచ్చేసాను కదా ఇండస్ట్రీకి, అందుకని చదువుకుంటూనే ఇప్పటికీ చదువుకుంటూనే ఉన్నాను. బికాస్ ఐ రిమెంబర్ రాఘవేంద్రరావు గారు చెప్పడం మీ గురించి. ఎస్, ఆయనే చెప్పగలరు నా గురించి, మా ఇద్దరిది ఒకటే ఏజ్. So you actually divide your time. Yeah, I divide my time for sure. Okay, meeru andam tintara talent tintara, sorry annam tintara talent tintara, annam tintara talent tintara ani nannu chaala mandi adugutu untaru. Ade question nenu mimmalni kuda adugutunanu. What do you think? Annam tintananandi ippudikaithe. Ante you are a very good actress, you dance so very well. ఈ మధ్య సింగింగ్ కూడా, ఇందులో పాట పాడిచ్చారా లేదా? ప్లాన్ ఉందండి. లేదు, ఇప్పుడు ఆల్రెడీ 3 సాంగ్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కదా, ఒక మంచి మాస్ సాంగ్ కూడా వచ్చింది, అది ఇప్పుడు శ్రీలీల ఒక లైన్ మన కోసం పాడి వినిపిస్తుంది. టైంలో మామూలుగా ఈ సందర్భంలో అలా డైరెక్టర్ గారు, హీరో గారు అలా ఎంట్రీ వచ్చి అలా కాపాడాలి హీరోయిన్. లేదు, ఆ సాంగ్ బాగుంటుంది, నువ్వు ఎట్లా పాడుతావు నాకు వినాలి. అమ్మవారి ఆశీస్సులతో ఉంటే ఎవరైనా పాడగలుగుతారంట. ఒకసారి చెప్పుకుందాం. సరస్వతి నామం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్పరమేశ్వరావిళ్ళ. అండ్ వైష్ణవ్, ఒక సినిమా హిట్ అయిన తర్వాత మీకు చాలా స్టోరీస్ వస్తూ ఉంటాయి కదా, ఈ స్టోరీలో ఏ పాయింట్ నచ్చింది మీకు ఫర్ యూ టు? అంటే ఫస్ట్ ఏంటంటే నా క్యారెక్టర్కి చాలా డిఫరెంట్ అండి, పర్సనల్ క్యారెక్టర్ కానీ లేకపోతే రియల్ లైఫ్ క్యారెక్టర్ కానీ లేకపోతే సినిమాలో నేను చేసిన సినిమాలో కంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించింది. చాలా ఎనర్జీ పెట్టాల్సి వచ్చింది, అంటే సైలెంట్గా ఉంటుంది కదా బేసిక్గా. దీనిలోనే చాలా అవుట్వర్డ్గా జంపీగా ఎనర్జీతో చేస్తూ ఉంటుంది. అండ్ హై వోల్టేజ్ యాక్షన్ ఉంది ఈ మూవీలో, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఆ కామెడీ బిట్స్ మీ అండ్ సుదర్శన్ గారు, మీ అండ్ లీలా, రాధిక గారు నా మధ్యన ఆ కామెడీ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది నాకు. విన్న వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ బిట్ చాలా బాగుంది. గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం అంటే తలా ఒక 500 వేసి రైస్ కుక్కర్ కొనుక్కోవాలి, అంటే టిప్పికల్లీ జరిగేది అనమాట ఫ్రెండ్స్ మధ్యలో. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కాదు ఉన్నప్పుడు. యా. అండ్ లీలా, వంశీ గారి సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఇదే కాకుండా ఇంకా వేరే మూవీస్ కూడా చేస్తూ ఉన్నావు కదా, వంశీ గారు కూడా ఈరోజు ఇంటర్వ్యూలో ఉండాల్సింది. ఆయన ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది కదా, వాట్ యూ థింక్ హిస్ కాన్ఫిడెన్స్? ఏం అబ్జర్వ్ చేసావు ఆయనలో, వంశీ గారిలో? in what aspect? I feel that aina pocket lo hit an pettukoni tirugutunnadani, ante mad. Yeah, with different films. I think that sense of selection and so that sense of selection and very positive, and he knows where to put what. Obviously such a big banner anduke ayindi. Correct. But their selection and their I think also that knack, like small tiny things from మీ హెయిర్ స్టైల్ అయినా ఆ చిన్న డీటెయిలింగ్ కూడా పట్టించుకుంటారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎవ్రీ లైక్ స్టోరీ. ఓకే, ఈ ఇద్దరిలో కల్లా ఎవరితో వర్క్ చేయడం మీకు చాలా ఈజీగా అనిపించింది? ఇంకేదైనా ఇద్దరని చెప్పచ్చు కదా. లేదు యాక్చువల్లీ ఆయన అంత ఆలోచించాడంటే ఆయనకి మనసులో ఒక పేరు ఉంది, అది చెప్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారా అని ఆయన చెప్పలే. అది చాలా టాటూలు వేసుకున్నారు. స్నేహ గారు ఎవరు తెలుసు? మదర్ అండి. అవునా? ఓకే. సో ఆవిడ పేరు టాటూగా వేయించేసుకున్నారు. షీ వాచ్ ద రివ్యూ ఏమైనా చూపించారా? ఓ అవునా, ఓకే ఓకే. మేబీ అప్పట్లో ఏమైనా మాట్లాడుకున్నారా ఇలా ఇలా అవ్వాలి చిన్నప్పుడే? నాకు 2 years ఉన్నప్పుడే. ఓ ఓకే ఓకే. సో wherever she is, her blessings will definitely be there always. Yes yes. ఇక దసరా పండుగ అంటే మీకేం గుర్తొస్తుంది? నాకు అమ్మవారు అంటే లాస్ట్ 1 year నుంచి నీకేం గుర్తు రావట్లేదు అనుకో. దసరా పండుగ అంటే ఈ షూటింగ్ ఆ షూటింగ్. నాకు అలాగే ఉండేదన్నమాట దసరా పండుగ అంటే. టెలివిజన్ షోస్ లో ఒక 1 month బిఫోర్ షూటింగ్ అయిపోద్ది కదా, అంటే పండగ కన్నా ముందు పండగ అయిపోయేది. మళ్ళీ పండగ మొన్నే కదా దసరా పండుగ, దసరా అంటున్నారు. ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్ 1 month బిఫోర్. దసరా దీపావళి అన్నీ అయిపోయేది. అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు వాజ్ ఆల్వేస్ అమ్మమ్మ ఊరికి వెళ్ళి, ఇంకా ఒంగోలు ఒంగోలు సో వెళ్ళి స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఇంకా ఆడపిల్ల అంటే పొద్దున్న లేసి మమ్మల్ని అందరినీ స్నానం అయినాక ముగ్గులు వేపించేవాళ్ళు. ముగ్గులు తర్వాత పడుకునేవాళ్ళ ప్రశాంతంగా. అంటే ఐ ఫీల్ లైక్ అమ్మమ్మాస్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్, దే వెరీ పార్షియల్ టువర్డ్స్ గ్రాండ్ లైక్ బాయ్స్. కండిషనింగ్ అలా అయిపోయింది. అంటే ఎప్పుడు నేను 7 గంటలు లేదంటే వాళ్ళు 9 లేసినా పర్లేదు, నన్ను మాత్రం లేపి కొట్టి నాన్న చెప్పి బుక్ ఇచ్చి అలా. బట్ ఐ జస్ట్ ఎంజాయ్ లైక్ దోస్ ఆర్ మెమరీస్. యా అమేజింగ్ మెమరీస్. యా. సో నువ్వు అలా చేయకుండా చూడు తర్వాత నీకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత. ఇప్పుడేం ప్లాన్స్ ఏం లేవుగా? నో నో, టైం లేదు. ముహూర్తం అన్నా టైం లేదు పిల్లలకి. ఓకే క్యాన్సిల్. వైష్ణవ్ నీకు దసరా అంటే? దసరా అంటే ఏం లేదంటే మమ్మీ పూజ చేసేది. ఇంకా పొద్దున్న లీలా చెప్పినట్టు అబ్బాయిలకి కొంచెం లిబరల్గా ఉంటుంది కాబట్టి 9కో 10కో లేచి దండం పెట్టుకు స్నానం. నిజంగా మీ అమ్మగారికి నా డీప్ సింపతీస్. 2 అబ్బాయిలు ఇంట్లో, ఇంకా వాళ్ళ ఆయన పాపం ఆవిడే చేసుకోవాలి. అంటే ఇంకొక మెంబర్ ఇంట్లోకి వచ్చేంత వరకు ఆవిడకి కొంచెం హెల్ప్. ఎవరు తీసుకొస్తున్నారు ఏంటి ఫస్ట్ ఇంటికి? మా అన్నయ్య ఉన్నాడు కదండి, అన్నయ్య ఫస్ట్ ఇస్తాడు. విన్నావా? వరుణ్ తర్వాత నువ్వే. ఓకే. సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో ఒక సాంగ్ ఆల్రెడీ తేజ్ రీమేక్, ఐ మీన్ రీక్రియేట్ చేశారు ఆ సాంగ్. అలా మీరు ఏదైనా ఒక సాంగ్ కానీ ఒక సినిమా కానీ చేయాలి అనుకుంటే ఏది చేస్తారు? సినిమానా? సినిమా సాంగ్ ఏదైనా సినిమా చేయాలి అంటే అయ్యో చాలా ఉన్నాయి, చాలా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఖైదీ చేస్తారేమండి? ఖైదీ నాకు ఖైదీ. కమాన్ ఖైదీ. ఇప్పుడు ఖైదీ కాదు కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారు కదా మీ ఫస్ట్ డెబ్యూ. సో అందులో నుంచి ఒక సీను చిరంజీవి గారిది అండ్ సోనాలి బెంద్రేది మీరిద్దరు రీక్రియేట్ చేస్తే చూడాలనుంది. ద ఆదికేశవ హీరో అండ్ హీరోయిన్. అంతేనా? వాట్ యు సే? ఫస్ట్ టైం ఆయన కాలేజ్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ్ని పలకరించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని చెప్పడం ఆ సీన్ నేను ఒకసారి చూపిస్తాను. ఓకే ఓకే. ఎస్యుఎన్ సన్ ఐటిహెచ్ఏఐటా సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఫుల్ టర్నింగ్ ఇచ్చుకోండి. SREE సారీ LEELA లైలా. సారీ లైలా. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? డాక్టర్ శ్రీలీల. కరెక్ట్గానే చెప్పింది కదండి. సారీ చీరలు అమ్ముకునేదాన్ని చేసావు. ఎన్ని ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీకాంత్ గారు ఈ సినిమాలో? 4, 3, 4. ఎందుకు ఫైట్స్ అవుతున్నాయి? ఎవరి కోసం? ఒక బలమైన కారణం ఉంది, ఒక బలమైన విలన్ ఉన్నాడు. మలయాళం యాక్టర్ జోజో జార్జ్ ప్లేడ్. ఐ థింక్ ఫస్ట్ టైం కదా ఆయన తెలుగులో చేయడం. హీస్ అ వండర్ఫుల్ యాక్టర్. మలయాళంలో చాలా మూవీస్ చేశారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ కురుది కూడా ఆయన చేశారు. సో ఈ సినిమాతో ఆయన విలన్ గా మనకి కనిపించబోతున్నాడు. చాలా బాగా చేశారు. ఆయనతో ఉండేటువంటి ర్యాపోని మనం చూడబోతున్నాం. చూస్తే కొంచెం కొట్టబోద్దు మీకు, అందుకని 3 సార్లు 3 ఫైట్లు ఉన్నాయి. ఆయన చూస్తే కొట్టబోతున్నా సరే ఇప్పుడు మనం క్యారెక్టర్ జోజో జార్జ్ గారు చెంగారెడ్డి అని ఆయన్ని చూస్తే కొట్టబోతున్నా. ఓకే ఇప్పుడు మనం సరదాగా ఒక ఆట ఆడబోతున్నాం. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ చేశానంటే తిన్నగా చేయను కాబట్టి ఏదైనా సరే అమ్మవారి ప్లీజ్ క్షమించాలి మిమ్మల్ని ఇలా పెట్టుకుని మేము కొన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నాం. అయినా మీకు కూడా ఇది మామూలు అయిపోయింది. వినాయక చవితికి వినాయకుడిని పెట్టుకుని ముందర రకరకాల చేయడం అమ్మవారిని పెట్టి కనీసం మేము కొంచెం పద్ధతిగా కూర్చొని ఉన్నాము. సో మీ ఆర్ షీ ఆర్ హీ అనే గేమ్ అనమాట ఇది. ఆ కార్డ్స్ ఇచ్చేయండమ్మా. క్వశ్చన్కి ఆన్సర్ మీ గురించి అయినట్టయితే మీరు మీ అనేది పెట్టాలి, నేను అని, లేదంటే ఆయన అయినట్టయితే హీ అని పెట్టేసేయాలి. అర్థమైపోయిందిగా? ఓకే ఫస్ట్ క్వశ్చన్, ఎవరి వల్ల ఈ సినిమా డేట్స్ ఒక్కోసారి పోస్ట్పోన్ అయ్యాయి? ఇదేంటి అటు ఇటు కాకుండా పెట్టేది? ఎవరి వల్ల కాలేదండి, ఎవరి వల్ల కాలేదు. అందరూ అటు పెట్టారంటే శ్రీకాంత్ వల్ల అయ్యాయా? ఓకే సరే, ఈ క్వశ్చన్ మేము డెమో క్వశ్చన్ కింద ఒక శాంపుల్ పీస్ కింద వదిలేస్తాము. నెక్స్ట్ ప్రమోషన్ రమ్. అన్ని క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి. మరి ప్రమోషన్ రమ్ అంటే ఎవరు హ్యాండ్ ఇస్తారు? ఇద్దరం చాలా సంతోషంగా వస్తారు. నాకు ఏమంటారు? చాలా హ్యాపీగా వస్తాం. అయితే ఓకే దీనికి కూడా ఆన్సర్ లేదు. ఓకే ఇది కూడా డెమో క్వశ్చనే. కెమెరా ముందు కంటే ఆఫ్ కెమెరా ఎవరు బాగా నటిస్తారు? ఇది కూడా లేదా? లేదండి, ఆఫ్ కెమెరా ముందే తెలుసు. కెమెరా వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు. కెమెరా ముందు ఇద్దరు నటిస్తాం, మరి మంచోళ్ళ ఉన్నారయ్యా. ఈ గేమ్ వీళ్ళతో ఆడించడం చాలా కష్టం. ఓకే ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరులో ఎవరికి కోపం ఎక్కువ వస్తుంది? ఇది చెప్పండి, ఇదైనా చెప్పండి. అసలు లీలని కోపడని చూడలేదు సెట్లో. అసలు యాక్చువల్లీ లీలానే ఎప్పుడైనా కావాలనుకోండి డైరెక్టర్ గారు అంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు కోపంగా. అయితే ఏ సినిమా ఏ ప్రమోషన్ మీరు ఎక్కడున్నా నన్ను మాత్రం టార్గెట్ చేయాలి కాదు. మీరు అలాగే కదా పిలుస్తారు సెట్లో డైరెక్టర్ గారు జడ్జ్ గారు. అదే నేను కొంచెం యాడ్ చేసాను బాగుంది క్యూట్ గా డైరెక్టర్ గారు అని. అంటే అంటే పరిగెత్తుకుంటే ఆయన వచ్చేస్తారు. ఇంకా మీ ఇద్దరులో ఫుడ్ ఎవరు బాగా ఫుడ్ ఎవరు తింటారు? అమ్మయ్యా ఇప్పటికి వచ్చిందమ్మా రౌండ్, ఇప్పుడు మొదలెట్టాం. ఓకే ఏం తిననండి ఉట్నే అబద్ధాలు. మీరెప్పుడు డైట్ లో ఉంటారు? నేను శుభ్రంగా తింటాను. ఓకే ఏం డైట్ వైష్ణవ్? ఏదో అండి అప్పుడప్పుడు తింటాను కానీ అంటే కీటో కాదు నార్మల్. ఇంకా చికెన్ ఫైబర్. కానీ మీరు ఈ సినిమాలో చేసినటువంటి డాన్స్లకి మీరు ఎంత తిన్నా అరిగిపోతారు. అసలు ఏమిటా స్టెప్పులు, ఏమిటా దూకుడు, ఏమిటా తిప్పుడు. ఒక్కసారి ఇక్కడి నుంచి తిరగేస్తే ఇక్కడికి వచ్చేసింది. నేను ఫస్ట్ చూడగానే ఏంటిది ఎలా చేస్తాను అంటే రేస్ గుర్రంలో చూసాము అల్లు అర్జున్ అండ్ శృతి హాసన్ ఒక స్టెప్. ఇందులో మళ్ళీ వీఆర్ సీయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ స్టెప్. కష్టంగా అనిపించలేదా? అంటే చూసేటప్పుడు కష్టంగా అనిపించింది, చేసేటప్పుడు ఈజీగా అనిపించింది. అంటే లీలా కంపాటబిలిటీ మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి టక్కనే శేఖర్ మాస్టర్ సపోర్ట్ అలా టక్కనే అయిపోయింది. కానీ సూపర్ కంపాటబిలిటీ. ఇట్ వాస్ అండ్ ఇట్ ఇస్ ఐస్ కి చాలా బాగుంది మీరు ఇద్దరు డాన్స్ చేస్తుంటే. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. లవ్డ్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ కి మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా బిస్కెట్లు వేశారు? ఆయన మామూలుగా బిస్కెట్లు తినరండి. నాకు ఎందుకో డైరెక్టర్ గారు అన్నవాళ్ళు ఏమైనా వేస్తుంటారేమో అని ప్రేక్షకులే నన్ను కాపాడాలని నాకు అర్థమవుతుంది. ఓకే వాళ్ళు అంటారు లీలా స్వీట్ గా పిలిస్తే ఎవరైనా ఏదైనా చేయాలంటారు వాళ్ళు. ఏమండి దీనికి మీరైనా ఆన్సర్ చెప్పరా? చెప్పండి. ఎప్పుడైనా డైరెక్టర్ గారు ఈ రోజు 6 o'clock కల్లా వెళ్ళిపోవాలండి అని కానీ ఇలా లేదా వైష్ణవ్ సార్ నాకు ఇవాళ చాలా వాళ్ళు అలా ఉన్నారు కానీ ఒకసారి సెట్కి వచ్చేసాక స్కూల్ పిల్లల మనం చెప్పింది ఏంటనే పాపం. ఎప్పుడు బయటికి వెళ్ళటాలు ఇక్కడ షార్ట్ మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా వ్యానిటీకి వెళ్ళరు, అక్కడక్కడ కూర్చొని ఆ పిల్లలతో అక్కడ ఆడుకుంటారు. సరే ఇదైనా ఉందేమో చూద్దాం. షూట్ టైమ్ లో సెల్ ఫోన్ ఎవరు ఎక్కువగా యూజ్ చేశారు? పెట్టు పెట్టు లేదండి యాక్చువల్లీ ఎవరు వాడరు. అంటే మీరు బేసిక్ నాకు అర్థం కాదు మీరు నన్ను అబ్జర్వ్ చేయలేదు. సెల్ ఫోన్ ఎవరు ఎక్కువ వాడతారు అన్నారు కదమ్మా మీరు? అంతే సెట్లో ఇద్దరు వాడండి. సెట్లో సెట్లో వాడండి. ఇప్పుడు మీరు తీసేయండి అది. సోషల్ మీడియాలో ఒక డాన్స్ ఉంటుంది అయినా జుగును కోసం డాన్స్ ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు నేను చెప్తాను మేము సాంగ్ షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు మీరు కూడా డాన్స్ చేయొచ్చు కదని బాగుంటుంది మనం అందరం కలిసి ఒక వీడియో చేద్దాం అంటే నేను అస్సలు ఒప్పుకోలే. అప్పుడు ఒక రోజు నాకు డాన్స్ ప్రాక్టీస్ అప్పుడు ది షోడ్ మీ అ వీడియో డైరెక్టర్ టన్ 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 డాన్స్ చేస్తున్నారు. అది ఇప్పుడు సినిమా స్టార్ట్ అవ్వకముందు అదే అదే మీలో చాలా కళలు ఉన్నాయి అందులో ఒకటి యాక్టింగ్ బయటకు వచ్చింది డైరెక్షన్ వచ్చింది రేపో మాపో అది కూడా మీరు డీలో ఒక డాన్సర్ గా డీలో యా యా డైరెక్టర్ మీరు అర్థమైంది ఓకే. ఇద్దర్లో దైవ భక్తి ఎవరికి ఎక్కువ? లీలాకి కొంచెం లీలాకి కార్డ్స్ చేయించిన కాస్ట్ అయినా వస్తుంది కొంచెం లీలాకి ఎక్కువ ఉంది నాకంటే ప్రొడక్షన్ కాస్ట్. నో ఐ థింక్ యు ఆల్సో రోజు మార్నింగ్ బాగా దండం పెట్టుకుంటారు ఇద్దరికి యాక్చువల్లీ ఈక్వల్ గా ఉంది బట్ లీలా కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంది అనుకుంటా. యాక్చువల్లీ జనరలీ అంటూ ఉంటారు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అని కానీ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ వేవ్ లెంగ్త్ ఉంది ఓకే. ఇద్దర్లో డైరెక్టర్ ఫేవరెట్ ఎవరు? ఓ షీ హీ ఇక్కడ కూడా ఇద్దరు మీరు చెప్పండి ఇద్దరు ఇష్టం కాదండి. సరే అయితే మిమ్మల్ని ఇప్పుడు ఇంకోటి అడుగుతా మీకు హీరో బాగా ఇష్టమా లేకపోతే ప్రొడ్యూసర్ వంశీ గారు? పాపం వంశీ గారు ఎక్కువలు వస్తుంటాయండి ఆయన ప్రశాంతంగా వేరే పనిలో హీరో గారేనా? ఎందుకంటే ఒకవేళ వంశీ గారిని మిమ్మల్ని ఇది అడిగినా హీరో పేరే చెప్పు అని అంటారు కాబట్టి చాలా స్మార్ట్ గా స్మార్ట్ గా ఓకే. లేదండి సార్ నిజంగానే చెప్పాను సార్ నిజంగానే చెప్పండి చేత చెకింగ్ కౌడరే వాడారంటే లేదు నిజంగానే చెప్పాను ఓకే. ఒకవేళ బయోపిక్ తీస్తే శ్రీలీల మీద ఏ టైటిల్ అయితే బాగుంటుంది? శ్రీలీలకి శ్రీలీలక తెలుగు టైటిల్ చెప్పాలండి ఏదైనా చెప్పచ్చు మీ ఇష్టం కొరియా టైటిల్ అయినా చెప్పచ్చు మా సినిమా సాంగ్ లోనే ఉందండి సిత్రల చిత్రవతి అని ఓకే. ఇది అయిపోయింది మా బోర్డ్స్ కి మేము పెట్టినటువంటి డబ్బుల్లో హాఫ్ డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు వైష్ణవ్ ఇది మీరు తప్పించుకోలేరు మీరు బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ మీరు ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్ చెప్పాలన్నమాట ఓకే. ఫస్ట్ కృతి శెట్టి తెలుగు బాగా నేర్చుకుందండి తెలుగు బాగా నేర్చుకుంది చాలా ఫాస్ట్ గా 1 వీక్ లో నేర్చుకుంది ఓకే. రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత నాతో చాలా పేషెంట్ గా ఉండిందండి పేషెంట్ గా ఉంటాను తను ఏంటంటే కొన్నిసార్లు క్విక్ గా గ్రాస్ప్ చేసుకుంటారు కదా వాళ్ళు నాకు సెకండ్ ఫిల్మ్ తను షీ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ షీ వాస్ వెరీ పేషెంట్ అండ్ వన్ థింగ్ ఐ లెర్న్ టు క్విక్ గా చేసేదాన్ని అంటే యాక్టింగ్ ఇది కూడా క్విక్ గా గ్రాస్ప్ చేసుకుని డైరెక్టర్ ఏం చెప్పిన అర్థం చేసుకుని వెంటనే చేసేది ఓకే. నాకు కొంచెం టైం పట్టింది సెకండ్ మూవీ కాబట్టి కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేయనా నేను ఇప్పుడు అంటే లీలా క్విక్ గా చేయదా లేదు లేదు లీలా చెప్తాను నేను థర్డ్ తప్పితే ఫోర్త్ చెప్పి నేను చెప్తాను విన్నావా. కేతిక కేతికనా కేతిక నుంచి నేను తను ఏ షీజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఫస్ట్ దాని బదులు అంతపాటు చాలా నేర్చుకున్న అమ్మాయి దగ్గర మర్చిపోయాను అమ్మాయి కూడా తెలుగు చాలా ఫాస్ట్ పికప్ చేసింది టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఇప్పుడు లీలా లీలా గురించి లీలా దగ్గర నుంచి చాలా ఏం నేర్చుకున్నానంటే ఫస్ట్ హైపర్నెస్ అండి హర్ ఎనర్జీ అంటే బేసిక్గా నేను కొంచెం సైలెంట్గా సిగ్గుపడితే సెట్ కాలు వచ్చారు ఆ కార్నర్లో ఉండి అందరికి ఇలా హాయ్ చెప్తాను ఒక్క రెండు కొంచెం టైం పట్టిన తర్వాత అందరికి హాయ్ చెప్పేసి దగ్గరికి వెళ్ళి బట్ హర్ షీ జస్ట్ కమ్స్ విత్ బాల్ ఆఫ్ ఎనర్జీ అసలు ఆ ఎనర్జీతో వచ్చేసి అందరికి హాయ్ చెప్పేసి తెలుస్తుంది లీలా వచ్చిందన్న ఇది ఉంటుంది సో వెరీ నైస్ ఆఫ్ హర్. అండ్ ఇంకోటి ఏంటంటే హర్ డాన్స్ అసలు భలే పికప్ చేస్తారు డాన్స్ స్టెప్స్ అసలు యూజువలీ నేను ముందు కొంచెం ప్రాక్టీస్ చేయడం అది ఉంటుంది బట్ లీలా కెన్ జస్ట్ పిక్ ఇట్ అప్ నువ్వు చేసావు బట్ లేదు ప్రాక్టీస్ చేసి కొన్నేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు కదా సినిమాలోకి రాక ముందు నుంచి లేదండి నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేయలేదు సినిమాకి అవునా ఎప్పుడు చేయలేదు కానీ అస్సలు లేదు ఫస్ట్ టైం ఐమ్ డాన్సింగ్ ఫస్ట్ టైం ఐమ్ రిహర్సింగ్ ఫర్ డాన్స్ అంటే ఫస్ట్ ఈ సినిమాకే వావ్ సూపర్బ్ యా సూపర్బ్ యు డిడ్ అ గ్రేట్ జాబ్ ఐ థింక్ ఇట్ లుక్ లైక్ యు ఆర్ ఆల్రెడీ ప్రో అంటే మేబీ మీకు అంతకుముందు సినిమాల్లో అంత డాన్స్ చేసే అవకాశం రాలేదేమో అని నేను అనుకున్నాను మేబీ నాకు తెలిసి మా మమ్మీ క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఏదో కొంచెం వచ్చేమో అని అనుకుంటాను అమ్మ క్లాసికల్ డాన్సరా సో క్లాసికల్ డాన్సర్ లైక్ లీలా ఇస్ మై మమ్ ఇస్ ఆల్సో క్లాసికల్ డాన్సర్ లీలా యు ఆర్ కూచిపూడి డాన్సర్ ఆర్ భరతనాట్యం భరతనాట్యం ఓకే. థాంక్యూ మీరు మీ హీరోయిన్స్ గురించి చెప్పారు ఇక ఇప్పుడు లీలా తన హీరోయిన్స్ గురించి చెప్తుంది చెప్పడం మొదలు పెడితే ఇంటర్వ్యూ అయిపోతుంది మొదలు పెడతామా వీర్ స్టార్ట్ ఒక వన్ పాయింట్ చెప్పు స్టార్టింగ్ రోషన్ వెరీ డెడికేటెడ్ Okay, Ravi Teja. Spontaneous. Vaishnav Tej. Sweetest. Balakrishna garu. Powerful. Pavan Kalyan garu. The Daivatam, divine power. Mahesh Babu garu. The sweetest humor. Okay. And very a family man. Okay. Nitin garu. Yeah. Nitin garu is very kind, sweetest, very comfortable, easy. Okay. Tom Cruise. He's very handsome, very understanding. Arnold Schwarzenegger. అందరే షారుఖ్ ఖాన్ అని అడిగి పెట్టాను తర్వాత ఇంటర్వ్యూలో మళ్ళీ నా డేట్ దొరకకపోతే ఇది వాడేయండి. ఓకే, సో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, ఈరోజు అమ్మవారిని మనము పూజిస్తున్నాం కాబట్టి మీకు కొంచెం ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మీ ఎదురుగా కొన్ని కషాయాలు పెట్టామన్నమాట. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు చిన్న జంతువు సౌండ్ ఏదైనా చేయొచ్చు. అన్న నేను వాళ్ళని క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీరు తాగక్కర్లేదు, ఒకవేళ గనక చెప్పకపోతే మిగిలిన వాళ్ళు తాగాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? జనరల్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఆదికేశవ టీమ్ ఎలా ఆన్సర్ చేస్తారు? ఆర్ వి రెడీ? జనరల్ నాలెడ్జ్ ప్రైజ్ ఉంది. ఎస్, మీకు తెలియని వాళ్ళు తాగేదండి, తెలియని వాళ్ళు తాగేసేయచ్చు. శివుడి ఆభరణాలు ఏవైనా మూడు చెప్పండి. రుద్రాక్షం, డమరుకం, త్రిశూలం. త్రిశూలం, మా రైట్ ఆన్సర్. హలో, మీరు చప్పట్లు కొట్టడం కాదు, మీరు ఇద్దరు తాగాలి. డైరెక్టర్ గారు నాకు శివుడు చాలా ఇష్టం అండి, సో ఆయన పంపించారు ఇవి తాగండి. తాగండి. కానీ మీరు ఇంట్లో పిల్లిని పెంచుకునేవాళ్ళు? ఏదనాలన్నా ఈ మధ్య అమ్మా మీరు ఎట్లా తయారయ్యారు బాబు. నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు తొందరగా బజర్ నొక్కాలి. మీరు బౌ అనొచ్చు, మేము అనొచ్చు, ఆయన మీరు. చిరంజీవి గారి 150వ సినిమాలో ఆయన పాత్రల పేర్లు చెప్పండి. శంకర్. రైట్ ఆన్సర్. ఈయన కాకపోతే ఇంకెవరు చెప్తారు? తీసుకోండి తీసుకోండి. చాలా ఆత్రంగా ఉన్నట్టున్నారు తాగడానికి. తాగండి. బాగుంది, కషాయాలు తాగి పెరిగినట్టుంది పాప. మూడో ప్రశ్న, చిరంజీవి గారు పాడి తాగడంలో పెట్టే ఇంట్రెస్ట్ మియా అనడంలో పెట్టట్లేదు, ప్లీజ్. చిరంజీవి గారు తాగితే అదే వస్తుంది. చిరంజీవి గారు పాడిన పాట ఏమిటి? పెట్టుకోండి దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్. ఈసారి యానిమల్ సౌండ్ చేంజ్ అండి, వేరే యానిమల్, లేకపోతే వేరే యానిమల్స్ మనోభావాలు దెబ్బతింటాయి. మేక. ఓకే, హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న హీరో జంటల్ని చెప్పండి, అంటే హీరో హీరోయిన్. మేక అన్నాను కదా, కుక్క వచ్చింది అంటే అది మేకే కానీ అమ్మాయి. హలో, మే అది. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. చెప్పు ఇంకా అక్కడే ఉన్నా. ఒక 3 జంటల పేర్లు చెప్పండి, హీరో హీరోయిన్. ఇంకోసారి అంటావా? మహేష్ బాబు గారు, నమ్రత గారు. ఓకే, అర్థం చేసేసుకోనా? ఎగ్జాంపుల్ కూడా ఇలాగే రాదు. లావణ్య గారు, ఇంకొకళ్ళు. తమిళైనా చెప్పచ్చు మీరు. రాధిక గారు, శరత్ కుమార్ గారు. ఒకసారి ఎక్స్ప్రెషన్ మారిపోయింది, తమిళ నన్ను అడుగుతున్నాడు. తీసుకోండి, మీరిద్దరు. నిజంగా బాగుందండి. బాగుందా? నాకు కూడా ఒక గ్లాస్ పెట్టరండి. ఏ ఇది చాలా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్. నాకు ఎందుకో ఇది శ్రీలీల చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఈసారి శబ్దం గాడిదది. ఓకే, గాడిదది బజర్ సౌండ్. రెడీ? మనిషి బ్రెయిన్ ఏ ఏజ్లో పెరగడం ఆగిపోతుంది? అంటే అది గాడిద సౌండా లేకపోతే నన్ను అడిగావా, ఏదైనా గొంతు సవరించుకున్నావా, నాకు అర్థం కాదు. అది సౌండ్. మీకు ఆ సౌండ్ రాను. సౌండ్ వచ్చాక ఆన్సర్ తెలియదు. సౌండ్ వస్తుంది, ఆన్సర్ రాట్లా. ట్రై చేయొచ్చు, మీకు ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ 18, బి 22, సి 52. క్వశ్చన్ ఏంటండి మళ్ళీ? మనిషి బ్రెయిన్ ఎప్పుడు పెరగడం ఆగిపోద్ది? బ్రెయిన్ ఎప్పుడు పెరగడం అంటే సైజ్ లో సైజ్ చెప్పండి మరి. 18, 22, 18, B, 22, C, 54. అంటే ఇప్పుడు తను చదువుతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు రాసింది కరెక్టో కాదో నాకు తెలియదు. అదే అదే యాక్చువల్లీ లైక్ సౌండ్ చేయాలి. సౌండ్ సౌండ్ బజర్ మీరు చేసేయండి. పోయేదేమో ఇంకా మా సినిమా తీసి నువ్వు ఈ సౌండ్ లేసావంటే థియేటర్కి ఎవరు రారు. ఈ సౌండ్ మాత్రం అయ్యొద్దు, ఈడులా ఉన్నాడు, ఈడు మా సినిమా ఏంటి అనుకుంటారు. వంశంలో చూస్తే ఫోన్ వస్తుంది. వంశీ గారికి నా మీద అపారమైన నమ్మకం. మనం ఇంటర్వ్యూ అంతా ఒక ఎత్తు, సినిమా ఒక ఎత్తు. అసలు ఎప్పుడు ఆయన సౌండ్ తీసేయాలా? ఓకే, అక్కడ డబ్బింగ్ చెప్పించండి అమ్మా. ఓకే, ఆన్సర్ 54. రాంగ్ ఆన్సర్. 24. నో, 18. చెప్పానా? చెప్పింది పాపం చిన్నప్పుడు అండి. అంటే అన్ని ఆన్సర్ చేసి బాగోదని మెచ్యూరిటీ కూడా అప్పుడే వస్తుందంట, 18 years కి. అందుకే మనకి ఆ టైంలోనే లైసెన్స్ ఇవ్వడం అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఏ లైసెన్స్ అంటున్నారు? ఈయన డైరెక్ట్ బాలాజీ వైన్స్ కి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ కోడి సౌండ్. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కుక్రుక్రో. కోపంగా ఉందా కోడి? సారీ, బాగుంది. కోపంగా ఉందా కోడి? సారీ. కుక్రుకు కుక్రుకు. ఓకే, వెరీ గుడ్. ఎలక్ట్రికల్ బైక్ లీటర్ పెట్రోల్ కి ఎంత మైలేజ్ ఇస్తుంది? వీళ్ళ బ్రెయిన్ ఇంకా పెరుగుతూనే ఉంది. 18 కాగలే. పంచభూతాలు చెప్పండి. చెప్పండి. అగ్ని, గాలి, నీరు, వాయువు. అలా మీరు చెప్పాల్సింది పర్లేదు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి, నాకే తోడు రాజా. రైట్ ఆన్సర్. తాగండి ప్లీజ్, డైరెక్టర్ గారు చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆదికేశవ సినిమా 10th November ఎందుకు చూడాలి? టెల్ మీ వన్. ఎంత సిన్సియర్ చూడంటో నిజంగా. డైరెక్టర్ వెరీ క్యూట్. వెరీ అలానే హీరో గారిని ఇలా ఎప్పుడు చూడలేదు. ప్లస్ ఏంటంటే మా సినిమాలు, మన రాయలసీమ సినిమాలన్నీ మనకు చాలా ఉన్నాయి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు చాలామంది చేశారు. కాకపోతే ఇది న్యూ ఏజ్కి కరెక్ట్గా ఎంతవరకు మనం పెట్టాలో అంతవరకు నీట్గా తీసుకొని వెళ్ళి నేను చెప్తున్నాను అక్క. అంటే మనం దాని కరెక్ట్ ప్యాకేజ్లో ఉంది సినిమా, అదిరిపోయింది అంటారు కదా. సో వీళ్ళ సాంగ్స్, డ్యాన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ గారు మాస్టర్. యాక్షన్ వచ్చినప్పుడు అయితే అంటే చూసినప్పుడు, ఆన్లైన్ ఎడిట్ చూసినప్పుడే అందరూ మాస్టర్లు కూడా చెప్పారు అదరగొట్టేస్తున్నారండి, చాలా బాగుంది అంటే. సిచ్యువేషన్ కానివ్వండి, ఆయన చేసింది కానీ అదిరిపోద్ది. ఈ అమ్మాయి అయితే, శ్రీలీల అయితే, ఒక సీఈఓగా ఉంటూ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు సీన్ వచ్చినా కూడా ఒకటి నవ్విస్తుంది, లేదంటే ఎమోషన్లోకి తీసుకెళ్తుంది. సో చాలా బాగా అలా డిజైన్ అయింది అనమాట. అలా డిజైన్ అయింది. డాన్స్లు, యాక్షన్, ఎమోషన్. ఎందుకు చూడాలి అన్న క్వశ్చన్ కి మాకు ఆన్సర్ దొరికింది. మీ కాన్ఫిడెన్స్ కి సినిమా చూస్తాం. ఐ థింక్ దేర్ ఇస్ వన్ కుకురుకు. దేర్ ఇస్ వన్ ఆ బంగారు మర్చిపోయిన దాని గురించి కుకురుకు ఎందుకన్నారు. దేర్ ఇస్ అండర్లైన్ హ్యూమర్ త్రూ అవుట్ అండి, అట్లీస్ట్ వేర్ ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్. ఒకటి. ఇంకొకటి ఎక్కడ ఇమోషన్ అంటే మనం చాలా నవ్వేసి సడన్ గా సంథింగ్ హార్ట్ టచింగ్ హ్యాపెన్స్ ఆ ఇమోషన్ ఆ మీటర్ దేవ్ క్లిక్డ్ ఆన్ దట్ బటన్ సూపర్ కరెక్ట్ గా సరే నవ్వుతున్నారు ఈ అబ్బాయి క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ గా ఉంది వీళ్ళిద్దరిది క్యూట్ గా జరుగుతుంది అన్నప్పుడే ఎప్పుడు ఆబ్వియస్లీ ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్లో యుల్ సీ వన్ రౌద్ర వన్ రూపం అండ్ సో ఇట్స్ వెల్ ప్యాక్డ్ అండ్ గుడ్ ట్విస్ట్స్ అండ్ సంథింగ్ వెరీ ఈజీ not a very complicated film very easy and okay flow it'll be great to watch wow Sreeleela very well said Vaishnav ante navumate ennu chudalandi Aadikeshava ante okati ee particular characterization ante nenu eppudu oru inta mundu eppudu cheyaledu ante hyper ga ante energetic ga cheyaledu first time chesanu and inkoti entante naaku ba nachindi as a person entante audience ga chusinaapudu చిన్న చిన్న బిట్స్ ఎప్పుడైనా మానిటర్ చూసినప్పుడు నాది లీల మధ్యన ఫన్ కెమిస్ట్రీ బ్యాంటర్ ఉంటుంది మన ఇద్దరి మధ్యన చాలా బాగుంటుంది నేను ఒక వర్డ్ అనుకున్నానండి వేరే ఇంటర్వ్యూస్లో అనుకుంది హార్ట్ టిక్లింగ్ అంటే గుండెకి కితకితలు పెట్టేటట్టుగా సో అది ఒకటి ఉంది నాది సుదర్శన్ మధ్యన కూడా విక్రమ్ గారు మీరు ఇది విన్నారా అది శ్రీలీల కూడా వదులుతుంది నాది సుదర్శన్ మధ్యన కూడా ఒక మంచి కామెడీ ఉంటుంది నాకు అవన్నీ బాగా నచ్చాయి అండ్ యాక్షన్ ఒకటి అండ్ మేము ఇద్దరం కలిసి చేసిన డాన్సెస్ నాకు అవన్నీ చాలా ఇష్టం ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అండ్ మంచి హై వోల్టేజ్ యాక్షన్స్ ఉన్నాయి దీంట్లో త్రూ అవుట్ ద మూవీ నాకు అవి చాలా ఇష్టం అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఎంగేజ్ చేస్తున్నారు దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పర్సనలీ యాక్ట్ చేసేటప్పుడు అండి ఐ నెవర్ సా ఫిల్టర్స్ అంటే ఇప్పటి వరకు నేను వైష్ణవ్ గారి సినిమాలు చూసాను కాబట్టి ఈ సినిమాలో ఇట్స్ కొంచెం లౌడ్ క్యారెక్టర్ కొంచెం యాక్టివ్ సో ఒక పర్సన్ లైక్ హీస్ అంటే ఒక సెట్లో హౌ ఒక పర్సన్ ఎంటర్ అయితే ద ఎంటైర్ సెట్ ఇస్ లిట్ అప్ హీస్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ నేను చెప్పొచ్చా అండి పేరు చెప్పొచ్చా బాలు అండి బాలు సో ఐ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ వచ్చేస్తుంది బాలు అంటే దిస్ ఈస్ అ నిక్ నేమ్ షీ గేవ్ టు హిమ్ ఓకే సో బాలు అని క్యూట్గా తిని పిలుస్తుంది సో his innocence or how he treats a situation is very cute ante madham scene kuda ad etla ante oka romantic scene like chin love scene like edu unda dani nunchi malli comedy vachestunna ends up being like chinna wittiness untadi last lo e scene lo aina aa scene ki aa idu untadi నాకు అది బాగా నచ్చింది మూవీ వండర్ఫుల్ సూపర్ అంటే మనకి సినిమాలు ఎలా ఉండాలి అంటే అది యాక్షన్ జోనర్ కానివ్వండి కామెడీ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి తీసుకున్న దానికి కరెక్ట్గా ఎంగేజింగ్గా అంటే మేము వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని కూర్చున్న దానికి కంప్లీట్ అలా ఎంగేజింగ్గా ఉంది అంటే బి ఎంటర్టైన్డ్ అండ్ మీ సినిమా అలాగే ఉండబోతుంది అనేది కనిపించేస్తుంది అమ్మవారి బ్లెస్సింగ్స్తో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాంత్ గారు మీ ఫస్ట్ మూవీ ఇది సో విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి మీ అమ్మవారు మీ అమ్మగారు అందరి ఆశీస్సులు మీకు ఉండాలి అండ్ లీలా ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ వైష్ణవ్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో గెటప్తో మిమ్మల్ని మేము చూడబోతున్నాము విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ వంశీ గారు మీరు ఇక్కడ లేరు కానీ వంశీ గారు ఉండుంటే ఒకటే మాట చెప్పేవాళ్ళు హిట్ హిట్ కొడుతున్నాం అంతే ఆయన పాకెట్ లో హిట్ పెట్టుకొని తిరుగుతున్నారు అన్ని హిట్లే వస్తున్నాయి ఆయనకి వరుసలో ఆయన ఒక సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంటేనే ఆ సబ్జెక్ట్ లో వాల్యూ ఉంటే గానీ వంశీ గారు తీసుకోరు ఇదైతే నేను రాసివ్వగలుగుతాను సో అందుకని ఈ సబ్జెక్ట్ ఇస్ సింప్లీ సూపర్ వీఆర్ ఆల్ గోయింగ్ టు వాచ్ యూ ఆల్ ఆన్ November 10th థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు